ఇక పోలవరం ముంపు ప్రాంతాల్లో ఖనిజ సంపద మొత్తం వెలికి తీస్తామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కేబినెట్ లో నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సబ్సిడీని ఎస్సీ ఎస్టీల మీద అభిమానంతో వాళ్ళ పేదరికాన్ని పోగొట్టాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని ఒక మంచి ఆలోచనతో ఈ సబ్సిడీని 50% నుంచి 70% వరకు పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గము ఒక సముచితమైన నిర్ణయం తీసుకోనని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అటవీ సంపదను స్మగ్లర్లు యథేచ్ఛగా కొలగొడుతున్నారు. కోట్ల కొలది సంపదను వాళ్ళు దోచేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ నివారించడానికి, ఈ అక్రమదారులను ఈ స్మగ్లర్లను నిరోధించడానికి ఓ ఫారెస్ట్ యాక్ట్లో అమెండ్మెంట్ చేసి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంతవరకు దాదాపు 2002 నుంచి 2014 వరకు 12,300 కేసెస్ బుక్ చేయడం జరిగింది. 12,300 కేసెస్ 2002 నుంచి 2015 వరకు 12,300 కేసెస్ ఓన్లీ రెడ్ శాండల్స్. 12,863 మెట్రిక్ టన్నులను కలపను, అంటే మీ ఈ రెడ్ శాండల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. 7,220 వెహికల్స్ను పట్టుకోవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. 7,220 వెహికల్స్ 18,703 18,703 మీద అరెస్ట్ చేయడం జరిగింది, కేసులు పెట్టడం జరిగింది. వీటిలో మరీ ముఖ్యంగా 40% మీద పీడి యాక్ట్ అమలు చేయడం జరిగింది. అంతేకాకుండా 80 ఈ స్మగ్లింగ్ నివారించడానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత 84 బేస్ క్యాంపులు, 37 స్ట్రైక్ ఫోర్సెస్, 51 చెక్ పోస్టులు, 12 ఆర్మ్డ్ మొబైల్స్, 2 డాగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేసి పకడబందీగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అటవీ సంపదను కొల్లగొట్టుకోకుండా చేయాలని చెప్పి కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనే ఒక అంతర్జాతీయ సంస్థలో, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనే ఒక అంతర్జాతీయ సంస్థలో ఇండియా కూడా భాగస్వామ్యం ఉంది. దీంట్లో రెడ్ శాండల్ రెడ్ లిస్ట్లో ఉంది. దీన్ని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దీనికి గాను దాదాపు ఈ ఎర్రచందనం 5 లక్షల హెక్టార్లో వ్యాపించింది. 5 లక్షల హెక్టార్లో 130 బ్లాకుల్లో ఉంది. రెండు వేల పదహైదు వరకు మా అంచనా ప్రకారం 40,000 మెట్రిక్ టన్నులను కొల్లగొట్టినట్లుగా అంచనా వేశాం. అంటే దానికి 40,000 కోట్ల రూపాయలు దాదాపు నష్టం వచ్చింది, ఇంత సంపద కొల్లగొట్టడం జరిగింది. వీటి నివారించడానికి, ఈ స్మగ్లర్ మీద ఉక్కుపాదం మోపేదానికి ఈ చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా 1,500 కిలోమీటర్ల పరిధిలో ట్రెంచింగ్ ఫెన్సింగ్ 10 అడుగుల లోతు 10 అడుగుల వెడల్పుతో ఒక ట్రెంచింగ్ చేస్తున్నాము, ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్న ఎర్రచందనాన్ని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటిసారి దొరికితే 5 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా, 3 లక్షలు తక్కువ కాకుండా ఫైన్ వేయడం జరుగుతుంది. 5 సంవత్సరాలు జైలు శిక్ష, 3 లక్షలు కంటే తక్కువ కాకుండా ఫైన్ వేయడం జరుగుతుంది. రెండవసారి అదే నేరానికి పాల్పడితే 7 సంవత్సరాలకు తక్కువ జైలు శిక్ష కాకుండా, 5 లక్షలకు ఫైన్ తక్కువ కాకుండా శిక్ష వేయడం జరుగుతుంది, ఫైన్ విధించడం జరుగుతుంది. మిగతా అఫెన్సెస్, మిగతా ఇతర నేరాలు ఫారెస్ట్ సంబంధించిన దానిలో, ఫస్ట్ టైం నేరం చేస్తే 3 నెలల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష, 5,000 కంటే తక్కువ కాకుండా
ఫైన్ విధించడం జరుగుతుంది, జరిమానా. రెండోసారి దొరికితే అదర్ అఫెన్సెస్లో ఒక సంవత్సరం కంటే తక్కువ జైలు శిక్ష కాకుండా 30,000 కంటే జరిమానా తక్కువ కాకుండా విధించడం జరుగుతుంది. అటవీ నేరాలకు పాల్పడిన వారందరికీ మరీ ముఖ్యంగా రెడ్ శాండల్స్ ఎర్రచందనంలో దొరికిన దొంగలకు స్మగ్లర్లకు వాళ్ళ ప్రాపర్టీస్ కూడా సీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళ ప్రాపర్టీస్ కూడా మొత్తం ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం మన్న చెప్పిన విధంగా 43% ఫిట్మెంట్ ఆ మేరకు జీతాలు పెంచేదానికి తగ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది జూన్ 2వ తేదీ 2014 నుంచి అమలులోకి వస్తుంది. ఆ అరియర్స్ ను ఏ విధంగా ఇవ్వాలి అనేది వాళ్ళతో ఉద్యోగ ప్రతినిధులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదే సమయంలో మే 1 జీతం నుంచి ఈ జీతాలు పెంచడం జరుగుతుంది. మిగిలిన పిఆర్సీలోని విషయాలన్నింటినీ తిరిగి రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి ఇంకా ఏదైనా నిర్ణయాలుంటే అవి తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ 15,000 రూపాయలు. అదేవిధంగా వరి, పత్తి, చెరుకు, వెజిటబుల్స్కు కేంద్ర ప్రభుత్వం 13,500 రూపాయలు ప్రకటిస్తే కాంపెన్సేషన్ నార్మ్స్ ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తా ఉంది. మొక్కజొన్నకు 6,800 రూపీస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 12,500 రూపాయలు ప్రకటించింది. అదేవిధంగా పప్పు ధాన్యాలు, సోయాబీన్, సన్ఫ్లవర్ 6,800 కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఇవ్వాలని నిర్ణయం.